రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం, కరోనా కేసులు, లాక్డౌన్ పై చర్చ. కరీంనగర్లో మర్కజ్ కేసులతో కలవరం, కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా ఆంక్షలు. నిజామాబాద్లో 57 పాజిటివ్ బాధితులు, పెరుగుతున్న ప్రైమరీ కాంటాక్ట్ కేసులు. పాలమూరు జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్, హాట్స్పాట్ ఏరియాల్లో కెమికల్స్ పిచికారీ. వరికోతలు, ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాట్లు, రైతులు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న అధికారులు. వర్షంతో పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రులు, ఇన్సూరెన్స్ లేని రైతుల్ని ఆదుకుంటామని హామీ. డీటెయిల్స్ చూద్దాం. రేపు స్టేట్ కేబినెట్ భేటీ కానుంది. 3 గంటలకు క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోజురోజుకు పెరుగుతున్న కేసులు, ఆర్థిక పరిస్థితులపై వైరస్ ఎఫెక్ట్, లాక్డౌన్ పొడిగించే అంశంపై కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఇక మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, మామిడి బత్తాయి పండ్ల మార్కెట్లు, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వానలతో రాష్ట్రంలో పంట నష్టంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా ఆగినట్లే ఆగి మళ్లీ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండోనేషియన్ల ద్వారా వ్యాపించిన కరోనా చైన్ ఆగినట్లే కనిపిస్తున్నా మర్కజ్ కేసులు కలవర పెడుతున్నాయి. కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 23 పాజిటివ్ కేసులుండగా వీటిలో కరీంనగర్ జిల్లాలో 18, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 2 చొప్పున, సిరిసిల్లలో 1 కేసు నమున్నాయి. ఇవన్నీ ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చినవే. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఇంకా అలర్ట్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర, కాశ్మీర్ గడ్డతో పాటు హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీ, సిద్ధార్థనగర్, మార్కెట్ యార్డ్ ఏరియాలు, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణ పరిధిలోని భీమునిదుబ్బ, రెహమత్పుర, కొత్త బస్టాండ్ ప్రాంతాలు, ఇదే మండలంలోని కల్లూరు, సర్ఫరాజ్పూర్ గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం, సుభాష్ నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆంక్షలు అమలు చేస్తున్నారు. గత నెల 16న కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించగా వచ్చిన వాళ్లలో మొత్తం 10 మందికి కరోనా సోకింది. వారి ద్వారా కరీంనగర్కు చెందిన ఒకరికి కోవిడ్ వచ్చింది. ఇతనితో వారి కుటుంబంలోని ఇద్దరికి, స్నేహితునికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతటితో ఈ చైన్లో ఇప్పటి వరకు కొత్త కేసులేమీ రాలేదు. ఇండోనేషియన్లు తిరిగి 25 రోజులు పూర్తవడంతో ఆ చైన్ విషయంలో కొంత ఆందోళన తగ్గినట్టే కనిపిస్తోంది. మరో 19 మంది కరీంనగర్కు చెందిన వాళ్లు ఢిల్లీ మర్కజ్కి వెళ్లొచ్చినట్లు గుర్తించారు. వీళ్లలో హుజూరాబాద్ నుంచి ఇద్దరికి కరోనా సోకగా, వారిలో ఒకరి నుంచి అతని సోదరుడికి కూడా ఈ వ్యాధి సంక్రమించింది. కరీంనగర్లోనూ ఇంకో మర్కజ్ ట్రావెల్ హిస్టరీ ఉన్న వ్యక్తికి వైరస్ సోకింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ వైద్య బృందాలు ఇంటింటి పరీక్షలు నిర్వహిస్తూ జనం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పు లాంటి లక్షణాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఐఎంఏ డాక్టర్ల సహకారంతో వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు బారికేడ్లతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు. జగిత్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మర్కజ్తో పాటు హర్యానా లాంటి ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వాళ్లందరినీ ఇప్పటికే హోం క్వారంటైన్ కు పరిమితం చేశారు. ఇప్పటి వరకు కోరుట్లకు చెందిన ఒకరికి, కల్లూరు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరి నివాసాలు, తిరిగిన ప్రదేశాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఇంటికే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. వైద్య పరీక్షలు కొనసాగిస్తూనే లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నిన్నటిదాకా సేఫ్ అనుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. వేములవాడకు చెందిన మర్కజ్ వెళ్లొచ్చిన 4 నెగిటివ్ వచ్చింది. కానీ 2వ నిర్వహించిన పరీక్షల్లో వేములవాడకు చెందిన ఓ వ్యక్తికి మళ్లీ పాజిటివ్ వచ్చింది. అతనిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి అక్కడ నిర్బంధ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఒకరికి, గోదావరికని జీఎం కాలనీలో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవగా ఆయా ప్రాంతాల్లోనూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఆగినట్లే కనిపించి మళ్లీ కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ ఆంక్షలు, కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 57కి చేరుకున్నాయి. హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. నిజామాబాద్లో 47 పాజిటివ్ కేసులు, కామారెడ్డిలో 10 కేసులు ఉన్నాయి. దీంతో నిజామాబాద్, బాన్స్వాడ, వర్ని, నస్రుల్లాబాద్ మధ్య రహదారి దిగ్బంధం చేశారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యువతలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నిజామాబాద్ జిల్లాలో 20 లొకేషన్లలో కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 63 మందిలో 32 మందికి పాజిటివ్ రాగా, మిగతా వారికి ప్రైమరీ కాంటాక్ట్లో పాజిటివ్ వచ్చింది. 285 మంది ప్రైమరీ కాంటాక్టులో 218 మంది శాంపిల్స్ సేకరించారు. వీటిలో 109 శాంపిల్స్, ఆ తర్వాత ఇవాళ మరో 112 టెస్టుల రిజల్ట్స్ నెగిటివ్గా తేలింది. గత జిల్లాలో 20 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో 234 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ఐసోలేషన్లో 40 మందికి చికిత్స జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోమ్ క్వారంటైన్లో 3280 మంది ఉన్నారు. హాట్స్పాట్స్ ఏరియాలో పోలీసులు నిబంధనలు స్ట్రిక్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 7, నేరడిగొండలో 3, ఉట్నూరు మండలం హసనాపూర్లో 1 పాజిటివ్ కేసు బయటపడింది. జిల్లాలో మొత్తం 3 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 19 కంటైన్మెంట్ వార్డులను గుర్తించారు. అన్ని వార్డులను బారికేడ్లతో దిగ్బంధించారు. వార్డుల్లో ప్రజల సౌకర్యం కోసం ఒక్కో వార్డుకి ఒక్కో స్పెషల్ ఆఫీసర్, వార్డులో యూత్తో గల్లీ వారియర్స్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన. కంటైన్మెంట్ వార్డుల్లో ఇంటింటికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంకా మర్కజ్కి చెందిన 3 రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక మర్కజ్ నుంచి వెళ్ళొచ్చిన వాళ్లతోనే ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి వాహనాలు రాకుండా కొమరంభీం, మంచిర్యాల జిల్లాల సరిహద్దులను మూసివేశారు. ఆదిలాబాద్, నిర్మల్ వైపు నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు అధికారులు. నిర్మల్ జిల్లాలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో ఒకరు చనిపోయారు. నిన్న మొన్నటి దాకా మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లతో పాటు దుబాయ్ నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే లేటెస్ట్గా ప్రైమరీ కాంటాక్ట్లలో కరోనా పాజిటివ్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 15 పాజిటివ్ కేసుల్లో నిర్మల్లో 5, భైన్సాలో 3, చాక్పల్లిలో 3, రాచాపూర్, కనకాపూర్, లింగంపల్లి, వెంగం, పోచంపాడ్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక జిల్లాలో మొత్తం 229 శాంపిల్స్ ల్యాబ్స్కి పంపగా వీటిలో 15 కేసులు పాజిటివ్ వచ్చాయి. 168 మందికి నెగిటివ్ వచ్చింది. ఇంకా 55 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. పాజిటివ్ కేసులు వచ్చిన ఏరియాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇక మెడికల్ టీమ్స్ తిరుగుతూ ఆరోగ్య సర్వేలు చేస్తున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో సోడియం హైపోక్లోరైడ్ను పిచికారీ చేయించారు అధికారులు. ఇక కొమరంభీం జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. వార్డులలో చేసిన ఈ 19 వార్డులలో ఇంకా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇక్కడ ఈ ఏరియాస్లోనే మనకు ఈ 19 వార్డులలోనే మనకు ఈ పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది కాబట్టి, అందుకని ఇక్కడ అవసరమైన సర్వీసెస్ అన్నీ కూడా డోర్ డెలివరీ రూపంలో చేసే ఒక ప్రక్రియను మనం ప్రారంభించాం. అది మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. అంతేకాకుండా ఇట్లా గల్లీ వారియర్స్ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మనకు ఈ లోకల్లో ఉండే యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఇంప్లిమెంటేషన్ ఇంకా బాగా చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకు మంచి సహకారాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినా చేసినా మనం సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 10 అంబులెన్సెస్ కలెక్టరేట్లోనే మనం 24 అవర్స్ స్టేషన్ చేయడం జరుగుతుంది.
ఈ సురక్ష అనే కార్యక్రమం కింద ఏంటంటే మన జనరల్ కంట్రోల్ నంబర్ ఏదైతే ఉందో ఆదిలాబాద్ కంట్రోల్ నంబర్, కోవిడ్ కంట్రోల్ నంబర్, ఆ నంబర్కి ఫోన్ చేసి అంబులెన్స్ కావాలి అని అంటే ఆ కలెక్టరేట్లోనే ఉండే ఈ అంబులెన్సెస్ని ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాం. సో ఈ రకంగా ఎవ్వరు బయటికి రాకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అవసరాన్ని తీర్చే విధంగా మనం పూర్తి ప్రయత్నం. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పల్లెల్లో జనం అలర్ట్ అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో మహిళలు సైతం గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. గ్రామ పొలిమేరల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా తాంసీబి గ్రామం నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామాల కోసం మేము సైతం అంటూ గ్రామంలో ఉన్న మహిళలు పూర్తి స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చాలామంది ఐదుగురు చొప్పున మూడు చోట్ల మూడు గంటలు నాలుగు గంటల పాటు ఎండైనా ఏదైనా కూడా స్ట్రిక్ట్గా డ్యూటీలు చేస్తూ వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు తమ గ్రామం కోసం. కొంతమంది ఈ మహిళ వారియర్స్ ఉన్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి డ్యూటీ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వచ్చే వాళ్ళకి? ఇక్కడ కరోనా బాగా పెరుగుతుంది కాబట్టి ఇతర ఊర్ల నుండి మా ఊరికి రావడానికి ఎవరు రాకపోకలు జరగకూడదని మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాము. దీని ద్వారా కరోనా వైరస్ బాగా విజృంభిస్తుంది కాబట్టి అందరు మాస్క్ కట్టుకొని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఇళ్లలోనే ఉండి భారీగా అంటే మన కోసం ఎన్ని అవర్స్ ఉంటున్నారు అమ్మ మొత్తం? మేము 3 అవర్స్ ఉంటున్నాం సార్. ఎంతమంది ఉంటున్నారు? మేము 5 మెంబర్స్ ఉంటాం టోటల్. ఓన్లీ అంటే బయట వాళ్ళని రానిచ్చుడే కాకుండా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా, అవేర్నెస్ ఏమన్నా చెప్తున్నారా? మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మాస్క్ కట్టుకొని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా చేతులు శుభ్రంగా కట్టుకోండి, తినేటప్పుడు కానీ మనం వెళ్ళాలి, కెమికల్స్ ఉంటాయి కదా, అలా చేసుకోవద్దని చెప్పడం జరుగుతుంది. అమ్మాయిలంతా కూడా ముందుకొచ్చారు. గ్రామ సర్పంచ్ ఉన్నారు మనతో, జోషి గారు. జోషి గారు, ఎట్లా ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు, ఎట్లా ఉంది? ఎందుకంటే ఒకవైపు ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే 11 పాజిటివ్ కేసులు వచ్చినాయి. గ్రామాలు ఇప్పటికీ సేఫ్గా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. మీరు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు, సో ఇది కూడా మంచి కార్యక్రమమే. ఎట్లా చేస్తున్నారు ఈ కార్యక్రమం? జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ఇవాళ రోజు రోజుకు కరోనా అనేది విజృంభించడం అనేది జరుగుతుంది. ఆదిలాబాద్లో 11 పాజిటివ్ కేసులు రావడంతో కొంచెం భయాందోళన చెంది మా ఊరును మేము కాపాడుకోవాలని ఒక అందరు సమిష్టిగా నేను మా ఎంపీటీసీ ఉప సర్పంచ్ మా యువకులు మా గ్రామస్తులు అందరూ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ 3 చెక్పోస్టులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్పోస్టులు దగ్గర ప్రతి 3 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున, ప్రతి 3 గంటలకు 5 బ్యాచ్ చొప్పున 6 బ్యాచ్లు పొద్దున 6 నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు ప్రతి చెక్పోస్ట్ దగ్గర 5 చొప్పున మేము బ్యాచ్లు అనేది చేయడం కాపలా ఉంచుతున్నాం. ఏ బండి వచ్చినా కానీ వాళ్ళని ఆపడం, వాళ్ళకి మాస్కులు అంటే ఏ ఊరు మీరు ఎటు వెళ్తుండ్రు అని వాళ్ళని ఊర్లోకి రానివ్వకుండా, ఒకవేళ ఇటు వేరే అఫీషియల్ బ్యాంకు కానీ మండలానికి వస్తే తప్పితే వాళ్ళ కార్డ్స్ పాస్బుక్లు చూపిస్తే ఊర్లోకి అలవాటు చేస్తున్నాం, లేకుంటే వెళ్ళగొడుతున్నాం. మళ్ళీ వాళ్ళకందరికీ మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్తూ వాళ్ళకి మంచి అవేర్నెస్ కల్పిస్తూ మా ఊరును మేము కాపాడుకోవాలి ఈ వైరస్ బారి నుండి. కాబట్టి ఆ దిశగా మేము ఇవాళ ముందుకు వెళ్తున్నాం. చూడొచ్చు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు తాంసీకి సంబంధించిన గ్రామానికి చదువుకున్న అమ్మాయిలు. మేము సైతం మా గ్రామాన్ని కాపాడుకుంటామని ముందుకు వచ్చిన నేపథ్యం ఇలాంటి ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరి గ్రామంలో చాలా అవేర్నెస్ ఉంది. పట్టణాల్లో ఇంకా జనాలు కరోనాపై ఇంత విజృంభిస్తున్నా కూడా రోడ్లపైకి జనాలు వస్తున్నారు, తిరుగుతున్నారు, మాకేం సంబంధం అన్న విధంగా వివరిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో మాత్రం చాలా అవేర్నెస్ ఉంది. చాలా ఈ గ్రామం కూడా జిల్లా కలెక్టర్ మన్నన పొందిన గ్రామం. ఆమె ఇన్స్పిరేషన్, ఆమె పిలుపునిచ్చిన మేరకు గల్లీ వారియర్స్గా చదువుకున్న అమ్మాయిలంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకేసిన నేపథ్యం. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, తాంసీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్స్పాట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నో మూమెంట్స్ జోన్స్లో ఎవరూ బయటకు రాకుండా వారికి కావాల్సిన నిత్యావసరాలను వారి ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్లు డ్రోన్ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వచ్చే వారిపై కేసులు పెడుతున్నారు. సర్పంచ్లు కూడా తమ గ్రామ శానిటేషన్లో పాల్గొంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తుంటే వారి బంధువులకు క్వారంటైన్ సెంటర్లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 31 మందికి పాజిటివ్ రాగా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఈ వ్యక్తి విదేశాల నుంచి వస్తుండగానే హైదరాబాద్లో గుర్తించి వైద్యం అందించారు. మిగతా 30 మందిలో 29 మంది మర్కజ్ నిజాముద్దీన్ ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్లే. ఒకరికి మాత్రం వారి బంధువుకు సోకింది. ఉమ్మడి జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వరంగల్లోనే బయటపడ్డాయి. మొత్తం 23 మందికి పాజిటివ్ వచ్చింది. వీళ్ళంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్లే. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకున్నా వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు 15 కాలనీల్లో నో మూమెంట్ జోన్స్గా ప్రకటించారు. ఎవరిని బయటకు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అందులో 3 చోట్ల హాట్స్పాట్స్గా గుర్తించారు. మండి బజార్,
చార్బౌలి లాంటి ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఫైర్ ఇంజన్లతో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. నిత్యావసరాలు మందులు ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. నో మూమెంట్ జోన్స్లో 23 పాజిటివ్స్ ఏవైతే వచ్చాయో 15 నో మూమెంట్ జోన్స్గా పెట్టుకున్నాం. సో వాళ్ళందరిని కూడా గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా మనకి క్వారంటైన్కి షిఫ్ట్ చేసి శాంపుల్స్ కలెక్ట్ చేశాము. సో దాంట్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు నిత్యావసర వస్తువులు, ఎందుకంటే ఇక్కడ నో మూమెంట్ కాబట్టి వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చేది లేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ నో మూమెంట్ జోన్ అనేది ఖచ్చితంగా ఈ కంటైన్మెంట్ అనేది కొనసాగిస్తూ. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వాళ్ళ బంధువులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లను క్వారంటైన్ కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 112 మంది నమూనాలు పంపించగా 104 రిపోర్టులు నెగిటివ్ వచ్చాయి. మిగతావి రావాల్సింది. మరికొందరిని గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఫైర్ ఇంజన్లు, డ్రోన్లతో సోడియం హైపోక్లోరైడ్ను పిచికారీ చేస్తున్నామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సత్పతి పమేల తెలిపారు. అలాగే వరంగల్ మున్సిపల్ కార్యాలయం దగ్గర బాలసముద్రం కూరగాయల మార్కెట్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ని ఏర్పాటు చేశామన్నారు. సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్టెంట్ అనేది ఫైర్ ఇంజిన్తో పెట్టాము. అయినా కానీ పబ్లిక్కి కొంత అంటే మా వాళ్ళు వెళ్ళట్లేదు అలాంటి ఫీలింగ్ రాకుండా సో అందుకే డ్రోన్స్లో ఇప్పుడు చేస్తున్నాము. సో 2 డ్రోన్స్ కూడా దానికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ డ్రోన్లో 25 ఫ్లైట్స్ పెట్టేసి, ఈచ్ ఫ్లైట్కి 10 లీటర్స్ డిసిన్ఫెక్టెంట్ పెట్టేసి ప్రతి 15 నో మూమెంట్ జోన్స్లో మేము స్ప్రేయింగ్ చేస్తున్నాము. సో దానివల్ల పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటి లోపలనే ఉంటే ఇలాంటి స్ప్రేయింగ్స్ ఎక్కువ ఎఫెక్ట్. ముందు 2 ఇప్పుడు ఒక పైలట్ బేసిస్గా పెట్టాము, ఒకటే జీడబ్ల్యూఎంసీ ఆఫీస్లో పెట్టాము, ఇంకొకటి బాలసముద్రం కూరగాయలు మార్కెట్లో కూడా పెట్టడం జరిగింది. సో అది కాకుండా ఇప్పుడు నో టచింగ్, జీరో టచ్ హ్యాండ్ వాష్ బేసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటే అజంజాహి గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండడంతో లాక్డౌన్ అమలులో పోలీసులు స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎక్కడికక్కడ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. అత్యవసర కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు బయటకు వచ్చారో వివరాలు తెలుసుకుంటున్నారు. అనవసరంగా వచ్చేవారిని తిరిగి ఇళ్లకు పంపడం, ఎక్కువ సార్లు బయటకు వస్తే కేసులు పెడుతున్నారు. ఇంటి నుంచి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించిన వాళ్ళను గుర్తించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుతున్నారు. ఎవరైతే జులైగా అనవసరంగా బయటకు వస్తున్నా వాళ్ళని కూడా పకడ్బందీగా కేసులు పెట్టి వాళ్ళ వెహికల్ కూడా సీజ్ చేయడానికి మేము టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాము. దాంతో మనకి ఏదంటే చాలా వరకు కంట్రోల్లో వచ్చేసింది. సో మనము 6 to 6 PM వరకు ఓన్లీ ఎగ్జెంప్టెడ్ డిపార్ట్మెంట్స్, ఎగ్జెంప్టెడ్ దీనికోసం నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా ఎవరు వచ్చినా కానీ తప్పకుండా వాళ్ళ సీజన్ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పస్ట్లో కూడా ఈ ఊరికి అనవసరంగా వచ్చే జనగామ జిల్లాలో 2 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నర్మెట మండలం వెల్దండ గ్రామంలో ఒకరికి, జనగామలో మరొకరికి పాజిటివ్ వచ్చింది. ములుగు జిల్లాలో 2, మహబూబాబాద్ లో 1, భూపాలపల్లిలో 2 పాజిటివ్ వచ్చింది. వీరిలో 1 మినహా మిగతా వారంతా ఢిల్లీ ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్లే. భూపాలపల్లిలో ప్రైమర్ కాంటాక్ట్ తో ఢిల్లీకి వెళ్లి వచ్చి పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యులకు 1 సోకింది. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కరోనా వ్యాప్తి నిరోధానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను నియంత్రించవచ్చని చెప్పారు మంత్రి హరీష్ రావు. కరోనాకు మందు లేదని, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే పెద్ద మందని చెప్పారు. కరోనాతో ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయన్నారు. కరోనాతో అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో సవాళ్ల గుట్టలు పేరుకుపోతున్నాయని చెప్పారు. కరోనాతో ఇటలీలో బెడ్స్, వెంటిలేటర్లు సరిపోక చాలామంది చనిపోతున్నారని చెప్పారు. 6 కోట్ల జనమున్న ఇటలీయే కరోనాతో ఆగమైతే 130 కోట్ల జనమున్న మన దేశం పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరారు మంత్రి హరీష్. కరోనా అనేది, దీనికి రోగం మందు లేదు. మందు ఏమన్నా ఉన్నదంటే ఎవరింట్లో గాల్లం, మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉండుడే దీనికి మందు. ఇంకేమైనా మందు ఉన్నదా? ఇవాళ చెప్పిన మాట వినకపోతే ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికా గజగజలాడిపోతా ఉంది. అమెరికా అధ్యక్షుడు, అమెరికా గవర్నర్లు చెప్తే అక్కడ ప్రజలు వినక, ఏ మాకేమైతుంది, మేము అమెరికా వాళ్ళం, మాకు మందులు బాగా తెలుసు, మాకు దవాఖానలు బాగున్నాయని ఇష్టం ఉన్నట్టు తిరిగినారు. ఏమైంది, అలా పిట్టల్లాగా రాలిపోతున్నారు, శవాల గుట్టలు వెలకపోతున్నాయి అమెరికాల. అదేవిధంగా ఇటలీ, చిన్న దేశం, 6 కోట్ల జనాభా, అక్కడ కూడా వైద్యంలో వాళ్ళు ప్రపంచంలోనే మేటి. అలాంటి ఇటలీలో
ఇవాళ మంచాలు సరిపోక వెంటిలేటర్లు సరిపోక ఎక్కువ తక్కువ మంది దవాఖానలకు వస్తే వయసులను లోపల తీసుకుంటుండ్రు, ముసలోళ్ళను బయట వారేస్తారు. పాపం ముసలోళ్ళంతా కూడా విలవిలలాడుతూ కొట్టుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇటలీ దేశంలో చూస్తున్నాం. 6 కోట్ల జనాభా ఉండే ఇటలీయే ఇలా ఆగమైపోతే 130 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో ఆ రోగం కానీ పెరిగితే ఏమవుతుంది మన పరిస్థితి? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇళ్లల్లో ఉండండి, ఎక్కడి వాళ్ళక్కడ ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తే కూడా కొంతమంది వినకపోవడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, లాక్డౌన్ ఉన్నంత కాలం ఎవరూ బయటకు రావద్దు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. మహబూబ్ నగర్లోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. జిల్లాలో మంత్రులు పర్యటిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. గద్వాల జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో 11 కేసులు, ఐజలో 4, వడ్డేపల్లిలో 2, రాజోలిలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో కొన్ని కాలనీలు హాట్స్పాట్స్ గా ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 6 వార్డులను కూడా హాట్స్పాట్స్ గా ప్రకటించారు. రాధాకృష్ణ కాలనీ, పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ, భీమ్నగర్ కాలనీ, వేదనగర్ కాలనీ, మోమిన్ మొహల్లా కాలనీలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. మెడికల్ కిరాణా షాపులను 2 గంటలు మాత్రమే అనుమతించారు. ఐజా మున్సిపాలిటీలోని 4 వార్డులను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కలెక్టర్ శృతి ఓజా జిల్లాలో పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గద్వాల తర్వాత కరోనా ప్రభావం మహబూబ్ నగర్ జిల్లాలోనూ కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో జిల్లాలో 2 ఐసోలేషన్ వార్డులు, 2 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో 28 మంది, ఎస్వీఎస్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో 23 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ క్వారంటైన్ సెంటర్లో 100 మంది, జేపీఎన్ఎస్ కాలేజ్ క్వారంటైన్ సెంటర్లలో 138 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. అనుమానిత వ్యక్తులను హోమ్ క్వారంటైన్ కి పరిమితం చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా అంతటా 216 మంది శాంపిల్స్ పంపగా 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. 174 మందికి కరోనా లేదని తేలింది. జిల్లా కేంద్రంలోని బీకెరెడ్డి కాలనీ, మర్లు, సద్దలుగుండు ప్రాంతాలను కంటైన్మెంట్ వార్డులుగా ప్రకటించారు. మహబూబ్ నగర్లో 8 పాజిటివ్ కేసులు, జడ్చర్లలో 2 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని మర్లు, బీకెరెడ్డి కాలనీల్లో హై అలర్ట్ ప్రకటించారు. జడ్చర్లలోని కావేరమ్మపేటలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ యనుగొండ, వీరన్నపేటలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మందిని గుర్తించి వారికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. నెగిటివ్ రావడంతో వారిని హోమ్ క్వారంటైన్ చేసి పంపారు. ఈ 6 హాట్స్పాట్స్లలో పూర్తి కట్టుదిట్టమైనటువంటి చర్యలు మనం చేపడితే మనం వారం 10 రోజుల్లో ఇతరులకు సోకకుండా సురక్షితంగా దీన్ని పగడ్బందీగా దీన్ని చర్యలు చేపట్టినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం బయటపడడానికి మంచి అవకాశం కనిపిస్తూ ఉంది. కనుక ఈ 6 ప్రాంతాలలో, ఈ హాట్స్పాట్లలో ఖచ్చితంగా నియమ నిబంధనలు అందరూ పాటించాల్సిందే. ఈ 6 ప్రాంతాల్లో ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పాన్గల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి బియ్యం పంపిణీ, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. జమ్మాపూర్లో నిరుపేదలకు మంత్రి నిరంజన్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వ్యవసాయం చేసే ప్రతి రైతు తమ పంటలకు ఖచ్చితంగా బీమా చేయించుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వడగండ్ల వానతో దాదాపు 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి యాసంగిలో ఒక్క వరి 40 లక్షల ఎకరాలలో సాగులో ఉన్నది. మొక్కజొన్న దాదాపు 6 లక్షల ఎకరాలలో సాగులో ఉన్నది. మామిడి, మోసంబి, నిమ్మ, కలింగిరి, కర్బూజ లాంటి పంటలు అవి ఒక 3 లక్షల ఎకరాలలో సాగులో ఉన్నాయి. ఇతర కాయగూరలు, ఆకుకూరల పంటలు దాదాపు 100,000 ఎకరాలలో అవి సాగులో ఉన్నాయి. వడగళ్ల వానతోన మొన్న నిన్న ఈరోజు 2-3 రోజులలో కురిసినటువంటి వడగళ్ల వానతోన అక్కడక్కడ పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి. నాగర్కర్నూలు జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కల్వకుర్తి, నాగర్కర్నూల్లో 1 పాజిటివ్ కేసున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని బజార్, పాతగేరి ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించడంతో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. లాక్డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు పెడుతున్నారు. ఒక్క నాగర్కర్నూలు జిల్లాలోనే 175 కేసులు నమోదవగా 728 మంది అరెస్ట్ అయ్యారు. 459 వాహనాలు సీజ్ చేశారు.
వనపర్తి నారాయణపేట జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయినా ఈ జిల్లాల్లో లాక్డౌన్ను పగడ్బందీగా నిర్వహిస్తున్నారు అధికారులు. ఆయా జిల్లాల్లో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వ్యాపిస్తున్న కేసులుగా అధికారులు గుర్తించారు. వడగళ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి కొండపాక మండలాల్లో వానకు దెబ్బతిన్న వరి పంటను ఆయన పరిశీలించారు. పంటల బీమా లేని వారికి కూడా సాయం చేస్తామన్నారు హరీష్. కొమురవెల్లి, నంగునూరు, కొంత సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు పడి బాగా నష్టం కూడా జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయా ఫీల్డ్లోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగిందో పూర్తి వివరాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం కలిగింది. ఇవాళ రైతు బంధు పథకం కింద కూడా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు సహాయం చేయడం, ఇటు నీళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు రావడం ద్వారా వరి సాగు బాగా పెరిగింది. అయితే కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ కట్టినారు, కొంతమంది లోనీ ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ లోనీ ఫార్మర్స్ కూడా ఇన్సూరెన్స్కు డబ్బులు కట్టి ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా తొందరగా సర్వే చేపించి డెఫినెట్గా ఎవరైతే రైతులు ప్రీమియం కట్టినారో, లోన్ తీసుకున్నప్పుడు ఎవరికైతే ప్రీమియం కట్ అయిందో ఆ రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ను వర్తింపజేస్తాం. మరి ఇన్సూరెన్స్ లేనటువంటి రైతుల విషయంలో ఎంతమంది ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా తెప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రైతుల్ని కాపాడుకుంటాం. ఖమ్మం జిల్లాలో పండిన మొత్తం మొక్కజొన్నలు, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పువ్వాడాజాయ్. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో 234 మొక్కజొన్న, 432 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి అజయ్. మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని కోరారు. అన్ని మండలాల్లో కూడా మొక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ MSP 1785 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. రైతాంగం మొక్కలు పండించిన వాళ్ళందరికీ కూడా వర్తింపజేసి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో దాదాపు 234 కొనుగోలు కేంద్రాలని మొక్కల కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. రైతాంగానికి ఒకటే తెలియజేసేది, మీరు దయచేసి మీ హార్వెస్టింగ్ అయిన తర్వాత మీ ప్రతి గింజను కూడా కొనే బాధ్యత ప్రభుత్వానిది. అట్లనే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా 432 కొనుగోలు కేంద్రాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసాం. అది PACSలు అలాగే IKP సెంటర్ల ద్వారా గతంలో ఉన్న 128 సెంటర్లకి ఇప్పుడు 432 కేంద్రాలను ఏర్పాటు చేశాం. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కటిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మొదలవుతున్నాయి. వరి కోత యంత్రాలకు కావాల్సిన సామాగ్రి, మెకానిక్స్ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరి దిగుబడిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి కోతలపై, ధాన్యం కొనుగోళ్లపై కరోనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వరి కోత యంత్రాలను ఉపయోగించేందుకు కొన్ని గ్రామాలను కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. రైతులు వరి కోతల సమయంలో పోటీకి వెళ్లకుండా అధికారులతో సహకరించేలా అవగాహన కల్పిస్తున్నారు. అందుబాటులో ఉన్న వరి కోత యంత్రాలను ఉపయోగించి క్లస్టర్ల వారీగా కోతలు పూర్తి చేయనున్నారు. ధాన్యాన్ని పొలాల దగ్గరే కల్లాల్లోనే ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే కొనుగోళ్లు జరుపుతున్నందున టోకెన్లు ఇచ్చి ఆ మేరకే రైతులను అక్కడికి వచ్చేలా చూస్తున్నారు. వరి కోత పూర్తయిన వెంటనే గ్రామ రెవెన్యూ అధికారి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధిత రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తారు. అంతకంటే ముందు రైతులు తమ పొలాల దగ్గరే కల్లాలు ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని చెబుతున్నారు. ధాన్యం తెచ్చే రైతు తన వెంట ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్లను తప్పకుండా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. That you have to ensure and unna weighing scales anita vishayalu kuda manam maatladunnamu kabatti vaallu raithulu teesukostunnanta varaku vaalla harvest ayipoyinanta varaku kachithanga token la dwara cheyinchandi and inda additional collector gar detail lo cheptunnaru so I don't want to go into that again
ఏఈఓ ఇచ్చిన టోకెన్స్ ప్రకారమే మీరు డ్రా చేయడం చేయాలి, మళ్ళీ దాంట్లో గ్యాప్ తీసుకురావద్దు అని చెప్పేసి. ధాన్యం కొనుగోళ్ల దగ్గర అవసరమైన టార్పాలిన్, గన్ని సంచులు అందుబాటులో ఉంచుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన రైతులందరికీ మాస్కులు పంపిణీ చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లోనూ చర్యలు చేపట్టారు. ఇటీవల వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో మొక్కల కొనుగోలు కేంద్రంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా రైతులు, నేతలు ఎక్కువ సంఖ్యలో వచ్చారన్న కారణంగా పిఎస్ఈఎస్ డైరెక్టర్ మల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో మిగతా చోట్ల కూడా అధికారులు, నేతలు అప్రమత్తమయ్యారు. 99 లక్షల మెట్రిక్ టన్లు ఇలా ప్రొక్యూర్మెంట్ చేసేందుకు అవకాశం ఉన్నది. సో అందులో కొన్ని సీడ్స్ కానీ అవి పోవడం వలన ఈరోజు సుమారు 70 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు తందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సిద్ధంగా ఉన్నది. మరి ఈరోజు కరోనా ఎఫెక్ట్ ఉన్నది, గుంపులు గుంపులు రాకూడదు. వాళ్ళు వరి కోత మిషన్ వరి కోయంగానే తీసుకొచ్చి మళ్ళీ కళ్ళాలు లేవు, డైరెక్టు మార్కెట్ అంటే తీసుకొచ్చే అవకాశం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్వీయ నియంత్రణ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ గుంపులు గుంపులు రావద్దు, ప్రొక్యూర్మెంట్ రైతులు అమ్ముకోకూడదు అని చెప్పేసి ఎక్కడ ఏ ఊరుకు ఆ ఊరికే ఈరోజు పీపీసీ పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వరి కోతలు కొద్ది రోజుల్లో ఊపందుకొనుండడంతో వరి కోత యంత్రాలకు కొరత వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసమే క్లస్టర్ల వారీగా కోతలు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మిర్యాలగూడ ప్రాంతాల నుంచి ఎక్కువగా వరి కోత యంత్రాలు జిల్లాకు వచ్చి కోతలు పూర్తి చేస్తాయి. లాక్డౌన్ ఉండడంతో వరి కోత యంత్రాలు రావడానికి అనుమతి ఇవ్వాలని, ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కరోనా ప్రభావిత తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూనే రైతులకు ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ విషయంలో రైతులు సహకరిస్తే ఈసారి వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవచ్చని అధికారులు కోరుతున్నారు. కన్న ప్రేమ ముందు కరోనాను కూడా లెక్క చేయలేదో తల్లి. కొడుకు కోసం 1400 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించి తల్లి ప్రేమ ఏంటో చాటుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన రజియా సుల్తానా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తోంది. తన కొడుకు 14 నెల్లూరులోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో కొడుకుపై బెంగ పెట్టుకున్న రజియా సుల్తానా స్థానిక పోలీసులను ఆశ్రయించింది. నెల్లూరులో ఉన్న తన కొడుకును తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అధికారుల అనుమతితో బోధన్ నుంచి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు వరకు ఒంటరిగా స్కూటీపై ప్రయాణించింది. సేఫ్గా తన కొడుకును ఇంటికి తీసుకొచ్చింది. బాబు లాక్డౌన్ వలన రహీమాబాద్ పోయి ఇరికిపోయినాడు. నాకు చాలా యాద వచ్చినాడు బాబు. నేను ఏం చేసినా సడన్ ఒక ఎస్సీబీ సాబ్ దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసినానండి సార్, నన్ను బాబు కోసం నేను వెళ్తున్నా బయలుదేరుతానని ఒక లెటర్ తీసుకొని నేను సహకారంతో నేను బయలుదేరినాను. మార్నింగ్ 6:00 మండే నేను ఇక్కడ నుంచి వెళ్ళినాను. డే నైట్ కంటిన్యూ జర్నీ చేసి నైట్లా 3:00 వరకు కూడా జర్నీ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేసినారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు నాకు ఇంటీరియర్ ప్లేస్లో నాకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అవుతుంది ఆ టైంలో నాకు చాలా మంచిగా కోఆపరేషన్ చేసిండ్రు. నాకు 2 అవర్స్ ఇస్తే వాళ్ళతోటి పెట్టి మళ్ళీ నాకు జర్నీ కోసం పర్మిషన్ ఇచ్చిండ్రు. మనం ఈ కరోనా వైరస్ గురించి నేను ఆంది వే వెళ్తున్నా కదా అంటే చాలా మంచిగా ఫాలో అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్లో ఎంత మంచిగా ఫాలో చేస్తున్నారంటే ఎవరిని బయట కనబడతలేరు, మాస్క్ వేసుకొని వెళ్తున్నారు, పోలీసుకు కోఆపరేషన్ చేస్తున్నారు. మరి ఇలాగనే ఉంటే ఈ డిసీజ్ మన తెలంగాణ నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు ఉన్నది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో లాక్డౌన్ను తనిఖీ చేశారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రోడ్లపై తిరిగే వారిని ప్రశ్నించారు, అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు. కంటైన్మెంట్ ఏరియాల్లోని వారు ఇళ్లలోనే ఉండాలని, హెల్ప్ సెంటర్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అయితేనేమో ఎక్కడైతే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఆ ఇంటికి 1 కిలోమీటర్ రేడియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసింది. రూరల్లో అయితే ఎంటైర్ విలేజ్ కూడా కంటైన్మెంట్ ఏరియాగా డిక్లేర్ చేసింది. ఈ ఏరియా లోపల మనము శానిటైజేషన్ ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి సోడియం హైపోక్లోరైడ్ చేస్తున్నాము. ఇంటింటి సర్వే మెడికల్ టీమ్స్ వెళ్ళి తిరుగుతున్నాయి. ఇప్పటికీ ఎక్కడ కూడా సింప్టమాటిక్ కేసెస్ కనబడలేదు. తర్వాత ప్రజలు ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు దాదాపు 18 వెహికల్స్ పెట్టి టౌన్ లోపల డోర్ టు డోర్. రేషన్ కార్డు లేని పేదలు, కూలీలకు బియ్యం ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హౌలికేరిని కోరారు బీజేపీ నేతలు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో జిల్లాలో ఉన్న పేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేషన్ కార్డు లేని వారికి బియ్యం నగదు అందేలా చూడాలని కోరారు. మన జిల్లాలో చాలామంది
రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు ఇప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్లకు రేషన్ ఇవ్వడం లేదు. అటువంటి వాళ్ళకి అందరికీ రేషన్ షాప్లో తప్పనిసరిగా వాళ్లకు రేషన్ బియ్యము మరియు నగదు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్లి జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. వారు ఈ మ్యాటర్ మీద తొందరగానే చూస్తాము, చూసి వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యంతో పాటు నగదు వచ్చేలాగా చూస్తామని చెప్పారు. మాకు ప్రతి మండలం నుంచి మా మండలాధ్యక్షుల దగ్గర నుంచి ఇదే రిపోర్ట్ వస్తుంది. ప్రతి మండలంలో చాలా మంది ఉన్నారు రేషన్ కార్డులు లేని వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగానే వాళ్లకు బియ్యమును నగదీయాలని. రాష్ట్రంలో దాతల సాయం కొనసాగుతోంది. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న కూలీలు, పేదలను ఆదుకునేందుకు అన్నదానం, నిత్యావసరాల పంపిణీ లాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కూరగాయలను పంచిపెడుతున్నారు నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఎంపీ మాలోతు కవిత. మహబూబాబాద్లోని వార్డుల్లో పేదలకు నిత్యావసరాలు, జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్తో కలిసి పంపిణీ చేశారు. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించి రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇవాళ మహబూబాబాద్ దాదాపు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 12 కిలోల బియ్యము 1500 ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తా ఉంది. దయచేసి అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎవరికి వారు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఇదే విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న ప్రజల ఆకలి తీర్చడం కోసమే ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వరంగల్లోని మడికొండ పోలీసులు అందించిన 15 క్వింటాళ్ల కూరగాయలను కూలీలు పేదలకు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి పనిచేస్తూనే సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. మడికొండ సర్కిల్ పరిధిలో సిఐ గారు, ఏసీబీ గారు, ఎస్ఐ గారు ఒక మంచి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ సర్కిల్లో చేయడం జరుగుతుంది. మరి ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూరగాయల పంపిణీ చేయడం చాలా సంతోషం. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ మహమ్మారి కబలిస్తున్న పరిస్థితుల్లో మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మీరందరూ కూడా సహకరిస్తేనే ఈ మహమ్మారిని మనం తరిమి కొట్టగలుగుతాం. లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్న జనానికి ఉచిత భోజనం అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేసీఆర్ క్యాంటీన్ ను ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రజల ఆకలి తీర్చడం కోసమే ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రతిరోజు శానిటైజేషన్ చేస్తున్నారు, శానిటైజ్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు వారికి అనేక రాయితీ జరిగింది. అందుకే ప్రజల్ని కోరుతాను, దయచేసి ఎవరు కూడా ఇంటి నుంచి బయట రావద్దు. ఈ యొక్క కొంచెం పెరిగే ఏప్రిల్ 14 మణికో మణిమికో పెరిగే అవకాశం ఉంది. దయచేసి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు పోలీసులు, జర్నలిస్టులు. మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీసులు, మున్సిపల్ చైర్మన్, జర్నలిస్టు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి సంకల్ప ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. 500 మంది నిరుపేదలకు 10 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. సంకల్ప ఫౌండేషన్ ద్వారా మిత్రులు, ప్రెస్ మిత్రులు, అదే విధంగా పోలీస్ మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అది కూడా ఒక 400-500 మెంబర్స్ కి 2 మండలాలు ఇస్తున్నాం. ఇక్కడ ఒక 1000 మెంబర్స్ వరకు చేయాలనే ఆలోచనతో పోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు అన్నదానం, నిత్యావసరాలు అందిస్తున్నారు దాతలు. కుమ్రంభీం జిల్లా కాకజనగర్ లోని ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్లో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అమెరికా సహకారంతో పేదలకు అన్నదానం చేస్తున్నారు. పేషెంట్లు, వారి బంధువులు, కూలీలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. కాకజనగర్ లో సుద్దాల తిరుపతి యాచకులకు పులిహోర ప్యాకెట్స్ పంచారు. ఆదిలాబాద్ జిల్లా తాంసిలో నైనిత అనే మహిళ బట్టలు కుడుతూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. నిరుపేదలకు తన వంతుగా 3000 రూపాయల సాయానికి అందించింది. కరోనా వైరస్ గురించి నాకు తోచిన సాయం చేశాను, 3000 నేను సర్పంచ్ గారికి ఇచ్చాను. అక్కడ బాగా మందికి బాగా ఇబ్బందులు అవుతున్నాయి కదా, నాలాగే తోచింది సాయం చేయండి అని కోరుకుంటున్నట్లని. నల్గొండలోని జనగణమన ఉత్సవ సమితి పోలీసులు, వైద్య శాఖ సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి పోలీసులు, అదే విధంగా వైద్య విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న వాళ్ళ కోసం ఉదయం అల్పాహారం ఇచ్చేటటువంటి ఒక పనిని ఈ యొక్క జనజాగరణ సమితి నల్గొండ నిర్వహిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్కూళ్లలో పనిచేసే కేరళ, ఒడిశా ఉపాధ్యాయులకు స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ఎఫెక్ట్తో కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు టీచర్లు.
We the Kerala people were very happy to receive this vegetable from the Swami Vivekananda organization. The founder is our student, our student only. So we are feeling very proud, and not only for us, they are doing this work for helping the needy people in the society. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని గాంధీనగర్ కాలనీలో 160 కుటుంబాలకు కూరగాయలు డోర్ డెలివరీ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఎంపీ రేవంత్ రెడ్డి సహకారంతో కొడంగల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో వలస కూలీలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు ఏఐఎస్బి గవ్వ వంశీధర్ రెడ్డి. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న కూలీలకు తన వంతు సాయం చేశానన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరోనాపై పోరాటం చేస్తున్నారు ఆర్టిస్టులు, కళాకారులు. చిత్రాలు, నినాదాల ద్వారా జనానికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒగ్గుకథా కళాకారులు గ్రామీణుల్లో చైతన్యం తెస్తున్నారు. ఇప్పటికే నగరంలో 15 మందికి, హుజూరాబాద్లో మరో 3 కరోనా పాజిటివ్ రావడంతో జనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాకారులు గీస్తున్న చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మరికొందరు విచిత్ర వేషాలతో ప్రజలను కోవిడ్పై అప్రమత్తం చేస్తున్నారు. మాటలతో కంటే చిత్రాల్లో చెప్పే విషయం ఏదైనా మనసులో బలంగా నాటుకుంటుంది. ఇదే సూత్రం ఉపయోగించి కరోనాపై జనానికి అవగాహన కల్పించేందుకు చిత్ర కళను ఉపయోగిస్తున్నారు అధికారులు. నగరంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లపై బొమ్మలు గీస్తున్నారు. ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా ఎంత ప్రమాదకారో వివరించేలా కళాకారులు బొమ్మలు గీస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకొచ్చే వారిని ఆలోచింపజేసేలా చిత్రాలు గీస్తున్నారు కళాకారులు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వాల్ రైటింగ్ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్న నినాదాలతో వాల్ రైటింగ్స్ నగరంలోని వీధుల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో రాయిస్తున్నారు. నిత్యావసర కొనుగోళ్ల కోసం బయటకొచ్చే వాళ్లను ఈ చిత్రాలు, నినాదాలు ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు కళాకారులు కూడా విచిత్ర వేషధారణలతో కరోనాపై వినూత్న ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీలో పనిచేసే కరుణాకర్ అనే మెకానిక్ కరోనా హెల్మెట్ వేషంతో రోడ్లపై తిరుగుతూ బయటకొస్తే ఎలాంటి ప్రమాదముందో వివరిస్తున్నాడు. మరోవైపు కోట శ్యామ్కుమార్ అనే సామాజిక కార్యకర్త యముడి వేషంలో తిరుగుతూ కరోనా విషయంలో జాగ్రత్తగా లేకుంటే యమలోకానికి వెళ్లాల్సిందేనని చెప్తున్నాడు. సమీవుల్లా అనే బీజేపీ మైనార్టీ కార్యకర్త కూడా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ అవేర్నెస్ కల్పిస్తున్నాడు. ఇలాంటి ప్రచారాలు కూడా జనంలో కొంతలో కొంత ఆలోచన రేకెత్తిస్తాయని చెప్తున్నారు కళాకారులు. ఈ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విలేతాండమాడుతుంది మన రాష్ట్రంలో. ప్రజలకు మోటివేట్ చేస్తూ ఈ యమధర్మరాజే రోడ్డు పైన తిరుగుతున్నాడు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, తల్లిదండ్రుల ప్రాణాలని, మీ పిల్లల ప్రాణాలని కాపాడే హక్కు మీకు మాత్రమే ఉంది, కాబట్టి దయచేసి రానున్న 15 రోజులు చాలా కీలకమైనవి, విలువైనవి, భయంకరమైనవి, కాబట్టి ఎవరు కూడా 15 రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకండి. మన కరీంనగర్ సురక్షితంగా ఉండాలంటే, కరోనా తరిమి కొట్టాలంటే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల యొక్క మంచి కోసం ఎట్లుండాలి అని దాని గురించి అవగాహన కల్పిస్తుంది. గ్రామీణ కళాకారులు కూడా కరోనా నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఒగ్గు కథ కళాకారులు రాగయుక్తంగా పాటలు పాడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల యాసలో, వారికి అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథల ద్వారా కరోనా ఎంతటి ప్రమాదకారో వివరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటల రూపంలో వివరిస్తున్నారు. కరోనాపై ప్రజలకు పాట రూపంలో అవగాహన కల్పిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా పోలీసులు. వైరస్పై జాగ్రత్తగా ఉండాలంటూ ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్, మరిపెడ తొర్రూరు ప్రాంతాల్లో పోలీసులు కరోనాపై పాటలు పాడుతూ అలర్ట్ చేస్తున్నారు. జనం ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని, లాక్డౌన్ను విజయవంతం చేయాలని కోరారు. మాయమైతవన్నో ఒరి ఎల్లన్నోరి మల్లన్న మాయదారి కరో.
కరోనా కాటుకు మందు లేదురా, ఇంట్లో ఉంటే అదే మందురా, చెప్పిన మాట చెవిన పెట్టరా, వినకపోతని కర్మ ఫలమురా, పోలీసులుని రక్షణ కొరకు రాత్రి పగలు రోడ్ల పైన రా, ఇల్లును విడిచి పిల్లల మరిచి ప్రజల కోసము పని చేస్తున్నారు, గుడి లేదు గుల దేవుడు లేడు, పోలీసు డాక్టర్ దేవుదాయరా, ఓ వైరస్ కరోనా ఈ సకల జనుల పైన నీకింత కోపమా, ఈ బీద జనుల పైన నీకింత తాపమా, ఈ సకల జనుల పైన. ఇవాళ గుడ్ ఫ్రైడే, కరోనా ఎఫెక్ట్తో ఈసారి మెదక్ చర్చిలో సందడి లేకుండా పోయింది. ఎవరికి వాళ్ళు ఇంట్లోనే వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు క్రైస్తవులు. 5 పాస్టర్లు మాత్రమే చర్చిలో ఆరాధన చేశారన్నారు బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్. ప్రభువు దయతో కరోనా అంతరించిపోవాలని కోరుకున్నామని చెప్పారు. మానవునిపై మోపబడిన మరణం అనే శాపాన్ని క్రీస్తు యేసు జయించి ఉన్నాడు. యేసు క్రీస్తుని ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదనియు, మరణించి తిరిగి లేచి వారి ఎన్నడికి ఆయన విశ్వాసం ఉంచువాడు, మరణించుడనియు దేవుని యొక్క వాగ్దానం చేయబడి ఉన్నది. కనుక ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు యొక్క చేసుకున్నటువంటి హ్యూమిలిటీని, విధేయతను, యేసు క్రీస్తు యందు నిరీక్షణ, పాపము క్షమించబడి ఉన్న గొప్ప నిరీక్షణ సూచనగా ఈ సిల్వ ధ్యానంలో మనం ప్రవేశిస్తూ ఉంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.